రాజేంద్రనగర్ మైలార్దేవుపల్లి పరిధిలో ఫైర్ సేఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా మైలతేర్పల్లిలో ఇండస్ట్రీలు ఎక్కువగా ఉన్నందువల్ల కంపెనీలు పనిచేసేవారు జాగ్రత్తగా తీసుకోవాలని డీసీపీ కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ పనిచేసే విధానం, ఫైర్ ఇంట్లోనే ఉండే పరికరాలు, వాటర్ ఫోర్స్ను తగ్గించే విధానం తెలిపి వివరించారు. కూడా విజ్ఞప్తి, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించినటువంటి అందరి కూడా దీంట్లో భాగస్వాములు కండి. ప్రభుత్వం పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్ని ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. పోలీస్ వ్యవస్థ మీకోసం ఎప్పటికీ రెడీగా ఉంటుంది. కాల్ చేసిన దగ్గర నుంచి మేము ఎట్లా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేస్తాము, అక్కడ పోవడానికి ఎంట్రీ ఎగ్జిట్లు కూడా సరిగా ఉండవు, ఒకదాని కిటికీ ఉండదు. అసలు వాటర్ ఎక్కడి నుంచి పంపు చేయాలనేది కూడా వాళ్ళకి ప్రికాషనరీ ఉండదు, ఎందుకంటే వాళ్ళ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ మీద అవగానే లేదు. సో కంప్లీట్ క్లోజ్డ్ పర్వ్యూల రెండు బిల్డింగ్లు, ఒకదానికి అనుకుని ఒకదానికి, ఒకదానికి ఒకది అయిన తర్వాత అందరు నాది ఫస్ట్ సార్ అని మన మీద పడతా ఉంటారు. వచ్చి మా దాంట్లో ఎక్కువ సామాన్ ఉంది సార్, ఇంట్లో కెమికల్ ఉంది సార్, బ్లాస్ట్ అయ్యింది సార్, మీరు ఇక్కడ ఫస్ట్ ఆర్పాలి సార్. సో ఆ ఫైర్ ఇంజిన్లు కూడా పని చేయనీయకుండా ల్యాండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అక్కడ కూడా విజ్ఞప్తి, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించినటువంటి అందరికీ కూడా దీంట్లో భాగస్వాములు కండి. ప్రభుత్వం పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్ని ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. పోలీస్ వ్యవస్థ మీకోసం ఎప్పటికీ రెడీగా ఉంటుంది. కాల్ చేసిన దగ్గర నుంచి మేము ఎట్లా ట్రాఫిక్